వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్ లో ప్రధానంగా హైదరాబాద్లోని కోకాపేట భూములకు సంబంధించి నిన్న పలికిన ధరలు దాని పర్యవసానాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని కోకాపేట భూములు బంగార గనిని తలపిస్తున్నాయి. ఏకంగా ఎకరా 100 కోట్ల రూపాయలకు నిన్న అమ్ముడుపోయిన పరిస్థితి ఉంది. కేవలం 45 ఎకరాలను హెచ్ఎండిఏ విక్రయిస్తే 3,300 కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ధర పలకడం భారతదేశంలోనే మొదటిసారిగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కోల్కతాలో 72 కోట్ల రూపాయల ఎకరం అమ్ముడుపోతే ఈసారి హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తీరును రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలోని ఇలాంటి ధర ఎప్పుడు ఎక్కడా పలకలేదు ప్రభుత్వ ఆస్తులకంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు కోకాపేటలో ఇంత స్థాయిలో ధర పలుకుతుంది, కారణం ఏంటి అనే విశ్లేషణ చేస్తే సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం దీన్ని ఒక భూముల కోణంలోనో లేకపోతే క్రయ విక్రయాల కోణంలో చూడొద్దు, హైదరాబాద్ ప్రగతి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది ఆ కోణంలో చూడండి అనే రీతిలో కూడా సీఎం కేసీఆర్ నిన్న ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. హైదరాబాదు ప్రగతి, హైదరాబాదు యొక్క నగర విస్తృతి రకరకాల కారణాల కారణంగానే ఈ స్థాయిలో ధర పలికిందనే రీతిలో ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా కోకాపేట భూములు చాలా రికార్డు స్థాయిలో ధరలు పలికిన పరిస్థితి ఉంది. హాట్ కేక్లాగా అమ్ముడుపోతున్న వాతావరణం, ఒక అంతర్జాతీయ స్థాయిలో హెచ్ఎండి అక్కడ లేఅవుట్లను రూపొందించడం, ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండడం, ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉండడం రకరకాల కారణాల వల్ల అక్కడ ధర విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లో భూముల ధరలకు సంబంధించి మొత్తానికి అందరూ ఆశ్చర్యంతో చూస్తున్న పరిస్థితి ఉంది. గతంలో తెలంగాణ వచ్చిన సమయంలో, తెలంగాణ రాకముందు కూడా ఒకవేళ తెలంగాణ వస్తే హైదరాబాద్లో భూముల ధరలు విపరీతంగా పడిపోతాయి, కొనేవాళ్ళు ఉండరు అనే ఒక వ్యాఖ్యానాలు వినిపించాయి. హైదరాబాదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో భూముల ధరలు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ భూమ్ తగ్గిపోతుందనే రకరకాల కథనాలు ఇప్పటికి కూడా వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కోకాపేట భూములకు భారీ స్థాయిలో ధర పలికిన తీరు అందరినీ అయితే ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు ఎందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం భూములు అమ్ముతుంది, ఇప్పుడు ఈ భూములు అమ్మడానికి కారణం ఏంటి, గతంలో ఆంధ్ర పాలకులు అడ్డగోలుగా భూములు అమ్మి సంపాదిస్తున్నారు అనే రీతిలో సీఎం కేసీఆర్ అప్పట్లో ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూములు అమ్ముకుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడల్లా ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తుంది, ఇలా భూములు అమ్మేస్తే భవిష్యత్ తరాలకు ఎలా అనే ప్రశ్న కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ఇదే రీతిలో కామెంట్ చేశారు. ఈ మొత్తం అంశంపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి ఏ కోణంలో చూస్తున్నారు తెలంగాణ అభివృద్ధి కోణంలో, హైదరాబాద్ అభివృద్ధి కోణంలో మాత్రమే ఈ భూముల విక్రయాన్ని చూడాలి, హైదరాబాద్ పురోగతి కోణంలో మాత్రమే చూడాలనేది సీఎం కేసీఆర్ వాదన, ఎట్లా చూస్తున్నారు? 100 కోట్లు ఎకరం అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కదా. ఎక్స్పెన్సివ్ కానీ కాలం మారుతున్న కొద్దిగా, అభివృద్ధి అవుతున్న కొద్దిగా, అంటే భూమి ఏమో వనరు అనేటటువంటిది లిమిటెడ్ కదా, పెరగదు కదా. ఇప్పుడు ఏదో ధరలు పెరిగినట్టు లేకపోతే ప్రొడక్టివిటీ పెరిగినట్టు భూమి పెరగదు కదా సినిమా. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళా రేపొద్దున అధికారంలోకి వచ్చినాక మళ్ళా 5 ఏళ్ళకి వేలం లాంటిది గిట్ట వేసేది 50 కోట్లు 200 కోట్లు కూడా పోతుంది. ఇది ఎట్లా అంటే నిరంతర ప్రక్రియ. 20 ఏళ్ళకి ఇంకో సర్కారు ఉంటే మళ్ళీ వాళ్ళు వేలం వేస్తే 300-400 కోట్లు కూడా పోతుంది. ఇది ఇట్లా కాదు. అయితే భూమి లిమిటెడ్ కాబట్టి మనకు ఉంటున్నటువంటి కోర్ ఏరియాస్లలో రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. భవిష్యత్ తరాల కోసం అమ్ముకుంటే పోతే ఉంది, పైసలు వస్తే ఆ పైసలు ఏ పథకాల కిందకి పోతాయో మనకు తెలియదు. కానీ తెలంగాణ సర్కార్కి కీ ఏరియాస్లో మనకు ఉంటున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసేటటువంటిది, ప్రజలకు పనికొచ్చేటటువంటిది, ఎక్కువ కొలువులు ఇచ్చేటటువంటిది, భవిష్యత్తులో తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచేటటువంటి దిశగా పోవాల్సిందే తప్ప ఇట్లా అమ్ముకుంటూ పోతే ఏది మిగలదు అనేటట్టు ఒకసారి నేను గుర్తు చేస్తా ఉంది. సరే, గతంలో జరగవచ్చు, ఇప్పుడు జరుగుతుండొచ్చు, ఎప్పుడైనా జరిగే అవకాశం లేకపోవచ్చు అని కానీ ఒక ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా కూడా భూమి అనేటటువంటి పెరుగుతుంది కాబట్టి ధర పలుకుతుంది రికార్డు స్థాయిలో కాబట్టి నేను అమ్ముకుంటానంటే సరైన విధానం కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అన్ని వనరులు ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో, అది మెట్రో రైల్ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా, లేకపోతే ఈ రోజు ఉంటున్నటువంటి ఐటీ కారిడోర్ అయినా, అంటే ఎస్సీజీ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లో జరిగినవనేటటువంటిది మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిసారి నిన్న కూడా
కవిత గారు మాట్లాడుకుంటా మరి ఐటీ రంగం గురించి కూడా కొన్ని ఆర్టికల్స్ రాసినటువంటి నేను చూసిన. అంతకంటే ముందు కేటీఆర్ గారు కూడా అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఐటీలో 4 రెట్లు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయని చెప్పారు అన్నారు. అయితే ప్రపంచానికి తెలియాల్సినటువంటి ఒక నిజం ఏంటిదంటే, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ 10 సంవత్సరంలో అంటే దశాబ్ది కాలంలో తెలంగాణలో ఉంటున్నటువంటి ఐటీ సెక్టర్ 14.5 రెట్లు పెరిగింది. అంటే 14.5 సార్లు పెరిగింది. మీరు 4 సార్లు పెరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు. సో నిరంతర ప్రక్రియలో భాగంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం. రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వరా మీరు? ఎందుకంటే హైదరాబాద్ ను ఒక విశ్వ నగరం చేస్తామనే వాతావరణం క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కేటీఆర్ కృషి కానీ, రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ తీసుకురావడం, మిగతా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఒక రాజకీయ సుస్థిర వాతావరణం, రకర ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి విఘాతం లేకపోవడం, మత కలవలం లాంటివి లేకపోవడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని బీఆర్ఎస్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది కదా, మీరేమి వాటిని ఒప్పుకోరా? నేను అదే అంటున్నా, మొక్క లెక్క ఉంటున్నటువంటిది కాలక్రమేణా మానైపోతుంటది. 100% మొక్క పెరుగుతుంది, చెట్టు అవుతుంది. కానీ నువ్వు కొత్తగా చేసినటువంటి బీజం ఏంటంటున్నా, మేము నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక ప్రపంచ ఖ్యాతి సంస్థ పేరు చెప్పానండి, లేదా ఒకటి చెప్పమానండి. నేను సీరియస్ గా అడుగుతున్నా. ముందు లేనిది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటిది, తర్వాత హైదరాబాద్ ఖ్యాతిని పెంచినటువంటి ఒక సంస్థ పేరు చెప్పమానండి, అందరికి తెలిసినటువంటి సంస్థ. ఏది లేకుండే అన్ని ఉండే వాళ్ళు వారి యొక్క క్రయ విక్రయాల్లో పెరుగుతున్నటువంటి దాన్ని నా క్రెడిట్స్ అని చెప్పి, మందిశెట్టి పనులన్నీ నా పనులు అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటే, పెరిగినటువంటి 30 ఫ్లోర్ల బిల్డింగ్లు అన్ని నా అభివృద్ధి అని అంటే అది నీదెట్లయితుంది? కార్పొరేట్లు కట్టుకునేటటువంటి, ప్రైవేట్ సంస్థలు కట్టుకునే ప్రాపర్టీస్ ని ఇవి నావి అని అంటే అసలు ఎస్సీజి అనేటటువంటిది పాలసీ విధానం, అలా ఎమ్యూనిటీస్ అనేటటువంటిది పాలసీ విధానం, ఐటీ సెక్టార్ కారిడార్ పాలసీ విధానం, ఐటీఐఆర్ పాలసీ విధానం, మళ్ళా కొత్తగా ఎస్సీజెడ్లు. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ ఉంది, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఇట్లాంటి ఒక ఎస్సీజీ నువ్వు ఇంకొకటి ఎందుకు పెట్టాలే? ఇంకొకటి ఒక కొత్త కంపెనీ ఎందుకు రాలే? అది నీకు క్రెడిట్ అయ్యేది. కేవలం హైదరాబాదే కాదు, ఇంకో పలాన కాడ కూడా మేము ఇన్ని ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చినాం. అట్లా 9 ఏళ్ల ముంగట లేనిది మీరు వచ్చిన తర్వాత పెట్టి పెద్దగా చేసింది ఏదని ఉంటే చెప్పమని మేము అంటున్నాం. రియల్ ఎస్టేట్ కోణంలో ఏమైనా చూడొచ్చా? 100% ఇప్పుడు రాజస్థాన్ హౌసింగ్ బోర్డ్ లో కూడా అప్పుడు 46,000 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి ఒక ప్లాట్ 488 కోట్లకు పోయిందండి రికార్డ్ స్థాయి. సో ఇట్లా రికార్డ్ స్థాయి పోయింది కాబట్టి మనం అంతా ఫుల్ డెవలప్ అయిపోతున్నాము, ఇక వాళ్ళే నంబర్ 1 అనేటటువంటి చెప్పనీక లేదు. అది కీ ఏరియా, కీ పాయింట్, అన్ని వనరులకి హైదరాబాద్ మరీ ముఖ్యంగా వాతావరణంలో అయినా యాక్సెసిబిలిటీలో అయినా భూకంపాలు లేనటువంటి విషయాలైనా చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటున్నటువంటి భౌగోళికమైనటువంటి ఏరియాలో మనం ఉన్నాము. అది మన రాష్ట్రానికి మనకు ఉంటున్నటువంటి అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ని ఏ కార్పొరేట్ కంపెనీలైనా ఇంటర్నేషనల్ ఉంటున్నటువంటి అయినా రియల్ ఎస్టేట్ లో వెంచర్ చేయాల్సినటువంటి అయినా కూడా ముందుకు వస్తాయి. ఆ బెనిఫిట్ ని మనం చూసుకొని ఆ ఎదుగుదలని ఏదో నువ్వు తీసుకొని ఇదంతా మా క్రెడిట్ అంటే కుదరదు. కానీ మేమేమంటున్నాం, నువ్వు వచ్చిన తర్వాత ఐటీఐఆర్ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు 50 లక్షల మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కొలువులు వచ్చేటివి, కానీ నువ్వు వచ్చినాక కోల్పోయినాం మనము. సో అట్లాంటి నువ్వు ఏదైనా కొత్త సెన్స్ తీసుకొని వచ్చి ఐటీ కారిడార్ నిర్మించి ఇంకో తెలంగాణ వచ్చిన తర్వాత మేము కొత్త కంపెనీలు పలానా ఏరియాలు డెవలప్ చేసామని ఒకటి చెప్తే మేము కూడా మాట్లాడతాం. రైట్. రేపు పొద్దున బ్రహ్మాండంగా ఇదే హైదరాబాద్ మళ్ళీ 400 కోట్ల కూడా ఎకరం పోయి రోజు వస్తుంది 10 ఏళ్ళు పోతే. సో అదంతా క్రెడిట్ ఆ రోజు ఉంటున్నటువంటి సర్కార్ది అవుతుందా? సో మొక్క ఉన్నది మానైపోతుంటే పెరుగుతున్న క్రెడిట్స్ నాకెట్లు వస్తాయి? వేసినటువంటి బీజాల గురించి ప్రభుత్వం ఎప్పుడైనా మాట్లాడాలి, పాలసీ డెసిషన్ కాబట్టి. రైట్ అండి. నాగేంద్ర గారు ఏంటి ఎట్లా చూస్తున్నారు, 100 కోట్లు ఒక ఎకరం, దీన్ని డెవలప్మెంటల్ కోణంలో చూడాలి, భూముల క్రయ విక్రయాల కోణంలో చూడదని కేసీఆర్ గారు చెప్తున్నారు, కానీ మీకు డబ్బులు లేనప్పుడల్లా, మీకు అవసరం ఉన్నప్పుడల్లా, నిధుల కొరత ఏర్పడినప్పుడల్లా ఈ భూములు అమ్ముకొని ఎంతో కొంత సంపాదించుకొని దాన్ని ఏదో రూపంలో ఖర్చు పెట్టేస్తే ఎట్లా? భవిష్యత్ తరాలకు భూములు ఉండాల్సిన అవసరం ఉంది కదా, ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కాపాడాల్సిన అవసరం ఉంది కదా, అమ్ముకోవడం కాదు కదా. గతంలో ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు అడ్డగులుగా భూములు అమ్మేసుకుంటున్నారు, హైదరాబాద్ భూములు, రంగారెడ్డి భూములను ఆరోపణలు చేశారు ఆయన. నమస్కారం శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా మీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. అయితే నేను గతంలో జిల్లా అధ్యక్షునిగా రంగారెడ్డి జిల్లాకు ఉద్యమ కాలం నుంచి మొన్నటి వరకు కూడా ఉన్నా, అంటే జిల్లాలు బైఫర్కేషన్ అయినంత వరకు ఉన్నా. అయితే గతంలో ఒక స్లోగన్ రంగారెడ్డి కానీ హైదరాబాద్ లో కానీ ఏముంటుండే అంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, సెంట్రల్లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, ఉధృతమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు
ఎంత ఎంత ప్రజలను ఎంత మోసం చేస్తుంది అంటే, ఇక తెలంగాణ వస్తే ఆ ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూముల ధరలు అన్ని పడిపోతాయి. భూముల ధరలు అన్ని పడిపోతే ఈ భూముల మీద మనం బతికే వ్యక్తులు, భూముల మీద బిజినెస్ చేసే వ్యక్తులు అంతా బిజినెస్ అంతా పడిపోతుంది కాబట్టి ఎవరు తీసుకోరు, ఎవరు ఎదిగారు అని చెప్పి గతంలో ఒక అపోహ, అంటే దాన్ని మేము ఉద్యమం అధ్యక్షునిగా, ఉద్యమం అధ్యక్షునిగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా మేము చెప్తుంటాం, కాదు ఇంతకన్నా మంచి బ్రహ్మాండమైన రేట్లు వదులుతాయి, బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతుంది అని చెప్పి మేము పదే పదే చెప్పేటోళ్ళం. ఒకటి. రెండో మాట నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఏదైతే భూములు అమ్ముతున్నారో, గతంలో భూములు అమ్మిన దానికి ఈ రోజుకు తేడా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే మా ప్రాంతం లోపల ఉన్న భూములను అన్నింటిని అమ్ముకుంటున్నారు అని చెప్పి ఆ గత ప్రభుత్వాలను అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, గతంలో సీమాంధ్ర పాలకుల చేతుల లోపల, పాపం రామ్మోహన్ రెడ్డి గారు ఎందాకా పార్టీలు ఉన్నారు మాట్లాడదక్క తప్పదు, కానీ కాకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు ఏం చేయలేని పరిస్థితుల్లో సీమాంధ్ర పాలకుల చేతుల్లో జాతీయ పార్టీలు అని చెప్పుకున్న తీరైనా, ప్రాంతీయ పార్టీలు అని, తెలుగుదేశం పార్టీ అయినా, వాళ్ళ నాయకత్వం అంతా కూడా ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉండేది. ఆ నాయకత్వం మొత్తం తెలంగాణ ప్రాంతం నిర్వీర్యమైన పరిస్థితుల లోపల ఆ రోజు ఇక్కడ భూములను అమ్మేసేసి అక్కడ డెవలప్ చేసుకోవడము, లేకుంటే సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవడము, దాన్ని మనం చూసినాం తప్పిస్తే, ఈ రోజు ప్రతి దగ్గర కూడా ప్రతి పైస కూడా ఏ దాన్ని అమ్మినా ఎక్కడ నుండి వనరులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నా కూడా, వాళ్ళు సహాయ నిరాకరణ కూడా ప్రకటించినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నేనేమంటున్నా అంటే, ఈ కోకాపేట కూడా మా రంగారెడ్డి జిల్లాలోకి వస్తుంది. కోకాపేటు గతంలో కన్నా ఎన్నో రేట్లు ఎలా తెలంగాణ వచ్చిన తర్వాత రేట్ పలుకుతుంది. కోకాపేట నాట్ ఓన్లీ కోకాపేట, ఈ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఏ మార్మూల పైన కూడా ఈ రోజు రేట్లు పెరిగిన, వాల్యూ పెరిగిన పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధానమైన కారణము పరిపాలకుడు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇప్పుడు ఈ రోజు ఇట్లుంటారు, రేపు పొద్దున ఇంకా 200 కోట్లు వాళ్ళు, 200 కోట్లు వాళ్ళకి. ఎందుకంటే గతంలో చూసినాం మనం, ఏమన్నామంటే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కూరగాయలు పండించిన పంటలను అమ్ముకోవడానికి హైదరాబాద్ రావాలంటేనే మళ్ళా మా పిల్లాడు పోయిన పిల్లాడు మళ్ళీ వాపసు వస్తాడో రాడో అని చెప్పి కర్ఫ్యూలు ఏమైనా అయిపోతాడేమో, లేకుంటే మత కలహాలు ఏమైనా అయిపోతాడేమో, హైదరాబాద్ లో అనేకమైన అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి గతంలో ఉండే పరిస్థితి ఉండేది. ఈ రోజు 9 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఏ ప్రాంతం అన్నా హైదరాబాద్ లో అల్లకలలు జరిగిన పరిస్థితి ఉందా అండి? మత కలహాలు జరిగిన పరిస్థితి ఉందా? ఎన్ని రకాల డబుల్ ఇంజన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పూర్తి డైరెక్ట్ ఆపరేట్ చేస్తుంటే కూడా, బీజేపీ పార్టీ డైరెక్ట్ ఆపరేట్ చేస్తుంటే కూడా ఎక్కడన్నా జరిగిన పరిస్థితి ఉందా మనం చూస్తున్నామా? దానికి నేను ఒక్కటేమంటున్నా అంటే, పెద్ద పెద్ద దిగ్గజాలు ఇవాళ ఏ మన ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ చుట్టు ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ గ్రామానికి భయపడే పరిస్థితి లోపల, జాతీయ స్థాయి లోపల, ఇంటర్నేషనల్ స్థాయి లోపల కంపెనీలు వచ్చి పోటీ పడుతున్నాయంటే, ఈరోజు హైదరాబాద్ లో కేసీఆర్ గారి నాయకత్వం లోపల బ్రహ్మాండంగా శాంతి భద్రతలు నడుస్తున్నా ఉన్నాయి. జనజీవన స్రవంతి, జనజీవనం అనేది ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్న పరిస్థితి ఉన్నది. మంచి అనువైన ప్రదేశం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి తీసుకురావడం జరిగింది. అనేకమైన కష్ట నష్టాలతో జరిగిన పరిస్థితి గతంలో చూసినాం. ఇక్కడ 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 ఏదైతే తెలంగాణ నాగేంద్ర గారు మీకు తెలుసు, మీరు వికారాబాద్ సంబంధించిన నాయకులు, ఎప్పుడైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైందో అప్పటి నుంచే కదా ఈ కోకాపేట కానీ ఇతర ఆ ప్రాంతాలకు సంబంధించిన భూముల రేట్లు చాలా విపరీతంగా పెరిగాయి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది కదా. సరే ఈసారి కొంత 100 కోట్ల నెంబర్ దాటింది కాబట్టి దానికి కొంచెం గ్లోరిఫై చేసి మాట్లాడుతున్నాను. కోకాపేట ఎప్పుడు హార్ట్ కేకే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాద్ గాని ఆనుకోనున్న రంగారెడ్డిలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అనేది ఎవ్వరం కూడా మర్చిపోలేంది అని చెప్తున్నా. యువ నాయకుడు కేటీఆర్ గారు పరిశ్రమ శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండి అనేకమైన పెట్టుబడులు తెచ్చి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ ఆనుకోనున్న రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలో ఎంతో మంది యువకులు అందులో పనిచేస్తూ ఉన్నారు. మా దాని షాబాద్ లో చూస్తే, షాబాద్ లో అడవి దొంగలు కొట్టే పరిస్థితి ఉంటుండే, అక్కడికి వెళ్ళిపోయేది ఉంటే. ఈ రోజు మొత్తం పట్టణం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యి అనేకమైన పార్కులు రావడం జరిగింది, అనేకమైన అభివృద్ధి జరగడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడుతున్నా కూడా నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో నాగేంద్ర గారు, మీ రంగారెడ్డి జిల్లాలో కోకాపేట అనుకుని కొంచెం ముందుకు పోతే ఒక 5-6 కిలోమీటర్ల సర్కిల్ లో కూడా ఈ స్థాయిలో ధరలు ఎందుకు లేవు? కేవలం 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్ల లోపే ఉన్నట్టుంది చాలా వరకు. ఇప్పుడు
శ్రీనివాస్ గారు మీరు మీరు 5 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్ వయసు తమ్ 5 కోట్ల లోపల కూడా లేవు. 10 కోట్లు 15 కోట్లు వల్పుతున్న పరిస్థితి ఉన్నది. నీవు ఇప్పుడు ఈవెన్ మొయినాబాద్ దాటి యుద్ధాలకు వస్తే కూడా బ్రహ్మాండంగా రేట్లు వల్పుతున్న పరిస్థితి. అంటే నేను రేట్లు పెరగడమే అనేది కాదు, దీంట్లో అభివృద్ధి అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది, లా అండ్ ఆర్డర్ అనేది, బ్రహ్మాండంగా చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉన్నది. ఈ రోజు తెలంగాణ రావడంతో ప్రతి పైసా మన పైసా మనమే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. మన పైసా మనకే జరుగుతున్నది, మన ప్రజలకు జరుగుతున్నది. మన ప్రాంతం లోపల మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం కాబట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వస్తా ఉన్నాయి. నాగేంద్ర గారు, భవిష్యత్ తరాలకు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ధర వస్తుందనో, లేకపోతే అవసరాలు ఉన్నాయనో, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టాలనో ఏదో ఒక కారణంతో అమ్మేసుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏంటి పరిస్థితి? ఎక్కడ ఉంటుంది ప్రభుత్వ భూమి భవిష్యత్ అవసరాల కోసం ఏం చేస్తారు? శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే అమ్మడము అనేది కరెక్ట్ అనే అమ్మడము అనేది కరెక్ట్ కాదని ఎంతైతే చర్చ జరుగుతుందో, గతంలో విచ్చల విడిగా ఏ ప్రభుత్వాలు వచ్చినా సీమాంధ్ర పాలకుల చేతుల లోపల ఈ రంగారెడ్డి జిల్లా అనేది అమ్ముడుపోయిన పరిస్థితి ఉన్నది. బాగా ఎన్ని ఆస్తులు అంటే అమ్మిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం అని చెప్తూ ఉన్నా. లేకుంటే అనేకమైన జీవోలు తీసి, ఏదైతే ఉస్మాన్ సాగర్ కు వచ్చే మూసినాది కానీ, లేకుంటే గండిపేటకు వచ్చే మూసినాది కానీ, దాని మీద అంతా బ్యాంక్ కూడా పెట్టేసేసి రకరకాలుగా కక్షపూరితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగదు అనే ప్రాంతం పరిస్థితుల లోపల అనేక ఇక్కడ భూములను అమ్మి వేరే దిక్కు పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భావి తరాలు కూడా బాగుపడే తీరుగా, భావి తరాలకు భవిష్యత్తు ఉండే తీరుగా ఈ రోజు తీర్చిదిద్దుతున్న పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతం అంటే గల్లెగేసుకునే తీరుగా, ఏదైతే తెలంగాణ ఉద్యమ టైంలో ఏదైతే తెలంగాణ ఆకాంక్షల కొరకు మనం పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మీకు పరిపాలన శాఖ కాదు, మీకు పరిపాలన శాఖ కాదు, మీరు పరిపాలిస్తే కరెంట్ ఉండదు, పరిపాలిస్తే నక్సలైట్లు వస్తారు, అశాంతి ఉంటది అని చెప్పి ప్రకటించిన వాళ్ళే ఈ రోజు తెలంగాణ దిక్కు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ భూములు అమ్మి ఇక్కడ ప్రజలకే ఖర్చు పెడుతున్నాము అనేది వాళ్ళ వాదన. గతంలో అట్లా జరగలేదు. రైట్, నాగేంద్ర గారు ఒక్క సెకండ్ ఆగండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ భూములు అమ్మి ఇక్కడ ప్రజలకే ఖర్చు పెడుతున్నాము, గతంలో అట్లా కాదు, ఆంధ్ర పాలకులు ఇక్కడ భూములు అమ్ముకొని అక్కడ అభివృద్ధి చేసుకున్నారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకంటే ఇందాక నేను చాలా చెప్పినా కానీ దానికి జవాబులు నాకు రాలేదు. ఎందుకంటే ఐటీఐఆర్ వెనక్కి పోయినటువంటి దానికి కారణాలు చెప్పలేదు. ఔటర్ రింగ్ రోడ్ అయినా, మెట్రో రైల్ అయినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా, లేకపోతే ఎస్ఈజీలు అయినా, ఇవన్నిటినీ కూడా ఈ ఐటీ కార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటాం, పాలసీస్ అంటాం వీటిని. ఈ పాలసీస్ నిర్మాణంలో కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటిది, ఆయన తీసుకొచ్చినట్టు ఒక కొత్త పాలసీ పేరు చెప్పండి అని అడిగిన. భూములు అమ్ముకుంటే లిస్టు చెప్పుకుంటూ పోతే సర్వే నంబర్లు 100 చెప్పుకుంటూ పోవచ్చు, అది గొప్పతనం కాదు కదా. అమ్మనైనా ఆస్తులు సంపాదిస్తారు, అమ్ముకొని తిరిగేటోళ్ళకి తెలివి కావాలండి. కొత్తగా సంపాదించాలంటే తెలివి కావాలి, కానీ ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ తెలివి కావాలనా? ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ తిరిగేటోళ్ళని బజార్లు ఏమంటారు? ఖ్యాతి ప్రఖ్యాతి అంటారు. లేకపోతే పెరిగిపోయింది ధర పెంచుకోవడం తెలివే కదా. అదే తక్కువ ధర పెరగడం ఏంది? నేను చిన్న ఉన్నప్పుడు నాకు 100 ఎకరాలు ఉందనుకోండి, నేను పెద్దగా సర్కల్ 100 ఎకరాలు కదా విలువ ఉంటుందా? అరే నేనేమంటున్నా గదే పెరుగుదల అట్లా అంటే 2005 శంషాబాద్ లో ఎంత పోయింది, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎంత పోయింది, తర్వాత మనం చూడలేదా? ఆ రోజు కూడా కోకాపేట రికార్డు స్థాయిలోనే పోయింది, ఆ రోజు కూడా ఇదే కోకాపేట రికార్డు స్థాయిలోనే పోయింది. సో పెరిగేది అనేటటువంటిది ఎప్పుడు నిత్యం రియల్ ఎస్టేట్ దానికి అనుసంధానమే ప్రభుత్వం మాట్లాడాలి కాదంటున్నా నేను. సో వెనకటికి ఈ రోజుకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏముంది అన్న కదా. ఇప్పుడు వెనకటికి ఏమో హైదరాబాద్ అభివృద్ధిని మొత్తం ఈడికించి దోసుకొని పోయి ఆంధ్రాలో పెట్టుకోరు అనేటటువంటి మన వాదం ఉండే, మన పాలు తగ్గినుండే, మన కొలువులు తగ్గినాయి, మన నీళ్లు తగ్గినాయి, మన నిధులు తగ్గినాయి, ఇది మన ఆస్తి అని చెప్పి మన రోడ్లు ఎక్కి కొట్లాడుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, మన సర్కార్ ఏర్పాటు చేసుకున్నాం, 10 ఏళ్ళకి వచ్చినాం. ఈ రోజు పెద్ద మార్పు ఏమైంది? ఇదే హైదరాబాద్ ని కొలగొట్టుకుంటా సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ డెవలప్ అవుతున్నాయి తప్ప అన్నా, నీ వికారాబాద్ లో డబల్ బెడ్రూమ్లు జిల్లా మొత్తంలో అడుగుతున్నా, నీ జిల్లా మొత్తం డబల్ బెడ్రూమ్లు, ఒక్క డబల్ బెడ్రూమ్ 100% అయిపోయింది చూపిస్తావా? నేను మీ జిల్లాకి ఇన్ఛార్జ్ లెక్క ఒక్కటంటే ఒక్క డబల్ బెడ్రూమ్ 100% అయిపోయింది చూపిస్తావా? అదే సిద్దిపేటలో 11,000 డబల్ బెడ్రూమ్లు అయిపోయినాయి,
11,000 డబల్ బెడ్రూమ్లు అయిపోయినాయి. ఎవడి పైసలు ఏడికి పోతున్నాయి? మరి అభివృద్ధి నువ్వేమో మారంగారెడ్డి జిల్లా అని మనాన్ని మాట్లాడుతుంటే నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. నేను కాదంటలేను కానీ నేను అంటున్నా, ఏంది ఆ రోజు అడిగి ఇరవై తేడా? అదే వికారాబాద్ జిల్లాకి, అదే నీకు వాళ్ళ దగ్గరికి ఏంచేమో నీటి వనరులు ఎంత అయినాయి? అదే పాలమూరు రంగారెడ్డి ఎందుకు పాలెంలో తొక్కబడిపోయింది? దీని గురించి కూడా చర్చ ఎందుకు అయితలేదు? ఉత్తర తెలంగాణకి జరుగుతున్నంత న్యాయం ఈరోజు దక్షిణ తెలంగాణకి ఎందుకు అయితలేదు? ఇవన్నీ వాదనలు చేసుకపోతే ఒక దగ్గరికి ఆగేవి కాదు. కాబట్టి ఏంటంటే డివైడ్ అండ్ రూల్ లెక్క మనం మాట్లాడకపోవద్దు. అన్నకొక లెక్క తమ్మునికొక లెక్క కాదు. కొన్నిసార్లు గురుతర బాధ్యతలు ఉన్నప్పుడు వెనుకబడ్డటువంటి ప్రాంతాలను కొంచెం ముందుకు నూకాలే, కొంచెం సమయం పడుతుంది అని ఏ పెద్ద మనిషి అని చెప్తారు. రామ్మోహన్ రెడ్డి గారు, సరే అది డెవలప్మెంటల్ ఇష్యూ రకరకాలుగా ఉంది, అది మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే ఈ 100 కోట్ల రూపాయలు హైప్ ఏదైతే వచ్చిందో అది కావాలని క్రియేట్ చేశారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. రాజ్ పుష్ప వాళ్ళు ఎవరో కొన్నారు ఈ 100 కోట్లు పెట్టి. ఆ రాజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి సంబంధించిన సంస్థ, వాళ్ళ బంధువులు వాళ్ళంతా దాంట్లో డైరెక్టర్లుగా ఉన్నట్టున్నారు. కావాలని చేసిన ప్రయత్నం అనే ఒక విమర్శ కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఏమైనా ఎలిగేషన్ చేస్తుందేం లేదో చూడాల్సింది ఈ విషయంలో. ఒకటి అంటే ఆయన మాజీ కలెక్టర్ వెనకటికి ఒక ఆయన కాల్మొక్కుడు మనం చూసినాం కదా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాల్మొక్కిన కలెక్టర్ అని చూసినాం కదా, తర్వాత ఎమ్మెల్సీ అయినరు కదా. సో అవన్నీ ఏమన్నా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా గిట్ట దానికి సంబంధించి లోతుకు పోయి మాట్లాడుతుంటే మా పిసిసి గారు అడ్రస్ చేస్తుండొచ్చు. ఈ రోజు పోయిన సార్ రేవంత్ రెడ్డి గారు రాజ్ పుష్ప గురించి చాలా పెద్ద ఆరోపణలు చేశారు. దాని ఎవరు సరే వీళ్ళు తర్వాత పట్టించుకోవట్లేదు. లాస్ట్ టైం వేలం పాటలల్లో కూడా జరిగిందంతా మొత్తం నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఓపెన్ ఆప్షన్ అని చెప్పి చెప్పినరు, కానీ ఆధారాలతో మేము చూపించినాము. కోకాపేటలో జరిగినటువంటి భూ కుంభకోణం అని చెప్పేసి మేము ఫిర్యాదులు చేసినాము, దాంట్లో కూడా ఇదే రాజపుష్ప ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే క్లోజ్డ్ నెక్సెస్ లో ఉంటున్నటువంటిది, తర్వాత ఏమంటారు ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ దోస్తులు ఉంటున్నటువంటి సంస్థలకే ఈ యొక్క ఆప్షన్స్ ఎట్లా వచ్చినాయి, మీతో అందరూ ఎట్లా రూల్డ్ అవుట్ అయ్యారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే ఆప్షన్స్ కదా ఇది, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కూడా కాదనుకుంటా. దాని పేరు నాకు ఐడియా లేదు కానీ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక సంస్థ నిర్వహిస్తున్న ఓపెన్ టెండర్ కదా ఇది. అదేం మిమ్మల్ని ఇది ఆన్లైన్ అనుకుంటా, ఇది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటా దీంట్లో. నేను చెప్తా ఆన్లైన్ లోనే, ఆన్లైన్ లోనే హెచ్ఎండిఏ చేస్తుంది. హెచ్ఎండిఏ కిందకి వస్తుంది, హెచ్ఎండిఏ కేంద్రం దాని కిందకి రాదు కదా. ట్రాన్స్పరెన్సీ లేదంటున్నా మేము, నువ్వు చేస్తున్నావా? రాష్ట్ర సర్కార్కి ఖజానా నిలబెట్టేటటువంటి దాంట్లో, ఓపెన్ ఆప్షన్స్ లో ఉంటున్నటువంటి దాంట్లో పారదర్శకత లేదు అని మేము అంటున్నాము. క్రితం మేము ఆధారాలతో చూపించినాం కదా, ఓపెన్ ఆక్సెస్ మొత్తం కూడా ముఖ్యమంత్రి తనయుడు చుట్టుముట్టున్న దోస్తుల కంపెనీలు, తర్వాత వారి ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి నేతలకు ఎట్లా వచ్చిందని చెప్పి మా పిసిసి గారు ఆధారాలతో చూపించిండు. ఇంటర్నేషనల్ కంపెనీలు ఎక్కడ పోయినాయి? నువ్వు అన్నట్టు నిజంగానే ప్రపంచం మొత్తం దేశాన్ని గిట్ట చూస్తే, దేశంలో హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ ఏమికి అని అనుకుంటే ఇంటర్నేషనల్ కంపెనీలు చాక్సెన్లో పాల్గొనాలి కదా. నాగేంద్ర గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు టెండర్స్ ప్రక్రియ అనేది తెలవకుండా తెలియదంటే ఓకే, కానీ ఏదో తెలిసి కూడా నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. టెండర్స్ లో గతంలో వీళ్ళు టెండర్స్ క్యాప్చర్ చేయడము, అన్ని క్యాప్చరింగ్ చేయడం అనేది వీళ్ళకి అలవాటు. ఇప్పుడు ఏది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి, ఎంతో మంది మీడియా పెరిగిన పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ గారి చుట్టుపక్కల ఉన్న దోస్తులు అవుతున్నారు అంటే, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా నా ఫ్రెండే అవుతాడు మాట. అయితే ఆయన చేసిన అన్ని ఇదైతే ఆయన కంపెనీలు పెట్టుకుంటారు చేస్తారు, ఎన్నో కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి, ఓపెన్ టెండరు అది దాని మీద కూడా డిస్కషన్ చేస్తే ఎట్లాంటి అది అర్థం. ఇప్పుడు టెండర్ సిస్టమ్ తెలియదా ఎక్కడ జరుగుతుందా? అది కావాలనే ధర పెంచి చూపించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అనేది ఒక డౌట్ నేను అంటుంది కాదు, ఏదైనా కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ధర పెంచి చూపేందుకు ఎట్లా అవుతుంది? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు అయితే దానికి అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, అగ్రిమెంట్ చేసుకున్నాలే దాన్ని అయితే చూపించాలి కదా, ఇవ్వాలి కదా, డబ్బులు అయితే కట్టాలి కదా. అందుకని దీంట్లో అనుమానాలు లేవు. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే, నేను గతంలో ఈ ప్రాంతం లోపల అమ్మిన భూములను అన్నింటినీ వేరే ప్రాంతానికి పెట్టిండ్రు. ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్న భూమి గాని ప్రతి పైసా వస్తున్న పన్ను గాని మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒకటి. రెండవది, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అన్నారు, పాలమూరు రంగారెడ్డిని ఆపింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా కోర్టుకెళ్ళి తెచ్చింది. ఒకవైపు ఏమో దెబ్బ కొట్టి చంపేస్తారు,
మళ్ళీ ఒకవైపు కన్నీరు కన్నీరు పెట్టి ఏరుస్తుంటే ఏం పద్ధతి అంటారండి, ఇది ఏం పద్ధతి? ఇప్పుడు నేనేమంటున్నా, కాళేశ్వరం మీద కూడా చాలా పిటిషన్లు వేశారు, చాలా పిటిషన్లు వేశారు. దామోదరరాజు నరసింహాచార్యులు చాలా చేశారు, ఆయన కూడా కాళేశ్వరం చూస్తుంది కదా. కాళేశ్వర్ కన్నా ముందు ప్రాణయుత చేపల్లె ఉండే అండి రామ్మోహన్. ఇప్పుడు మనము సబ్జెక్ట్ డిబేట్ అవుతామని లేదు, అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్ గా వెనకటి మూడు రాజకీయాలు వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది, అభివృద్ధి చెందుతున్నదా భాగస్వాములు కావాలి, లేకుంటే ముంచుకొని కూర్చున్నాలే. కరెక్ట్ కాదు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా అన్నారు, వికారాబాద్ జిల్లాను జిల్లా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసే టైం లోపల నేను జిల్లా సహకార సమితి అధ్యక్షునిగా నేను విద్యార్థి దశ నుంచి పోరాటం చేసినామండి. వీళ్ళు జిల్లా ఇచ్చిండ్రా? వీళ్ళు ఎక్కడన్నా జిల్లా కొరకు మాట్లాడినరా? వికారాబాద్ ప్రాంతం కొరకు మాట్లాడినరా? లేకపోతే రంగ రామారెడ్డి గారు, రామారెడ్డి గారు ఒక్క సెకండ్ నాగేంద్ర గారు ప్లీజ్, ప్లీజ్ వినిపిస్తుంది, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. హెడ్ క్వార్టర్ రైట్ 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 అండి, హెడ్ క్వార్టర్ లేకుండా వేరే సందర్భంలో మాట్లాడదాం, వేరే సందర్భంలో మాట్లాడదాం. నాగేంద్ర గారు వినిపిస్తుంది, తెలంగాణ ప్రాంతం గానీ మాట్లాడే నైతికత లేదు అని చెప్పిన అది కోల్పోయింది. రామారెడ్డి గారు నిన్న సిపిఐ నారాయణ ఒక కామెంట్ చేశారు, జగన్ వల్లనే హైదరాబాద్ లో భూముల ధరలు పెరుగుతున్నాయని. ఆ కోణంలో చూడొచ్చా? ఒక్క నిమిషంలో చెప్పండి. నేను పొలిటికల్ ఆరోపణలు ఏ వస్తున్నాయి అనేది కాదు, నేను ఫండమెంటల్ మీద మాట్లాడినా సరే దాని మీద పొలిటికల్ గా స్టేట్మెంట్స్ ఏవి ఎట్లా రావచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఏపీలో ఉంటున్నటువంటి ప్రభుత్వంలో ఉంటున్న వ్యక్తులు సంబంధాలు ఉన్నాయా, అవన్నీ కొంచెం లోతుపోయి ఆధారాలతో మాట్లాడితే బాగుంటది. కానీ నాగేంద్ర అన్న మీరు తప్పు మాట్లాడినరు, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సొంత వ్యక్తి మీద అనడం మాత్రం మన మన మనుషుల్ని మనం మోసం చేసిన ఏర్పాటు చేయలే, దాని మీద కొట్లాడండి. వికారాబాద్ ఖ్యాతి పెంచేటప్పుడు మరోసారి మాట్లాడదాండి, వికారాబాద్ కు రంగారెడ్డికి జరిగిన అన్యాయం మీద మరోసారి చర్చ పెట్టుకుందాం. నాగేంద్ర గారు చివరిలో ఏంటి, జగన్ వల్లనే హైదరాబాద్ లో భూముల ధరలు పెరిగాయని ఒక కామెంట్, దీన్ని ఎట్లా చూస్తారు ప్లీజ్ ఒక మాట చెప్పండి. మేము ఏమంటున్నాం అంటే సీమాంధ్ర నాయకుల చేతుల లోపల బలైన పరిస్థితి, ఎవ్వరి వల్ల పెరగలేదు. మా అడ్మినిస్ట్రేషన్, మా నాయకుల్ని చిత్తశుద్ధి, మా మా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి, ఏదైతే పెట్టుబడులు రావాల్సిన పరిస్థితి ఉందో హైదరాబాద్ లోపల కూడా అడ్మినిస్ట్రేషన్ జరుగుతా ఉంది. లా అండ్ ఆర్డర్ కొంచెం కూడా డివియేట్ కాలేదండి, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఆంధ్ర పాలకులకు దోషి పెడుతున్నారు అనడానికి కాళేశ్వరం దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే గ్రీన్ పార్టీ డిఫరెంట్ ఇష్యూలు అండి. చూద్దాం మొత్తానికి, మొత్తానికి అయితే కోకాపేట భూముల వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. రాజకీయంగా కూడా దీనిపైన వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతాయి, ఎలా రియాక్ట్ అవుతాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాగేంద్ర గారు, రామ్మోహన్ రెడ్డి గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.